हाय हेलो नमस्ते वेलकम टू नेशनल कल्याणी व्लॉग्स एला उन्नारू मीरंदरू नेनैते चाला बागुन्नानू मीरेला उन्नारनेदी नाकु कामेंट सेक्शन लो चेप्पानु फ्रेंड्स ई रोजैते नेनु पुल्लगंद पुलुसु करीनी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दामंडी ఈ కర్రీ వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి కర్రీ ఫ్రై కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు పులుసులో చూపిస్తున్నాను పులుసు కర్రీ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరి పుల్లగంద పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేను వీడియో తీసాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసిన విధానంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మరి ఈ కర్రీ ఎలా ఏ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఇక్కడ నేను పుల్లగందం తీసుకున్నానండి ఒక బౌల్లో వేసుకున్నాను చూడండి ఇది ఇక్కడ నేను పుల్లగందను జస్ట్ ఒక పావు కిలో తీసుకున్నానండి చూసారా ఇట్లా వస్తది మనకి ఇలా కట్ చేసి ఇచ్చారు నాకు పావు కిలో తీసుకుంటే సో ఇంట్లో మెంబర్స్ని బట్టి తీసుకుంటాం కాబట్టి నేనైతే టూ మెంబర్సే కాబట్టి కొంచెం పావు కిలో మాత్రమే తీసుకున్నాను సో ఇట్లా ఉందండి మనకి మొత్తం ఇది పైన మొత్తము ఇదిగో చూడండి మట్టి ఉందండి డార్క్ ఉంది కదా మొత్తం అదంతా మట్టి అన్నమాట సో ఈ మట్టి అంతా మనము క్లీన్ చేసుకోవాలి చూసారా మనకి ఈ పుల్లగంద మొత్తం ఇలా మట్టి మొత్తం పోయేలా క్లీన్ చేసుకోవాలి కాబట్టి వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ మనం మట్టి అంతా పోయే విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా నేను బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మట్టి అంతా పోయే విధంగా ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి చూసారా సో ఇలా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి మట్టి పోయేంత వరకు మనం వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ మొత్తం క్లీన్ చేసుకోవాలి చూసారుగా చూడండి ఇలా మట్టి మొత్తం పోయిందండి సో ఈ విధంగా ఉంది మొత్తం ఒక టూ త్రీ టైమ్స్ నేను క్లీన్ చేశాను సైడ్కి అంతా మట్టి ఉండేదండి నల్ల మట్టి ఉండే అదంతా పోయింది సో ఇక్కడ ఇదైతే చూసారా వాటర్ కూడా ఎంత ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేస్తే లాస్ట్కి ఇలా అయిపోయాయి వాటరు ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం మట్టే ఉంటుందండి సో మనం ఇక ఒకటి త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాము ఇప్పుడు ఈ నల్లదంతా పోవాలి కదా కాబట్టి ఇదంతా మనం తీసేసుకోవాలి రిమూవ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ బౌల్లో వాటర్ వేసేసుకున్నాను ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ పుల్లగందని మనం బాయిల్ చేసుకుందాం అప్పుడు ఇదంతా మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇలా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం వాటర్ పోసేసుకొని ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ అయితే సరిపోతుంది ఒక్కసారి పొంగొస్తే సరిపోతుందండి ఒక వన్ టైం అలా టూ టైమ్స్ పొంగొస్తే సరిపోతుంది ఈజీగా వస్తుంది మనకి పైన అదంతా నల్లగా ఉన్న అదంతా ఈజీగా వస్తుంది కాబట్టి నేను ఇక స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇకొట ఒక టెన్ మినిట్స్ మరిగేంత వరకు ఇక మూత పెట్టేసుకొని దీన్ని కొంచెంసేపు మరిగించుకుందాం పుల్లగంద పులుసు కదా నేను చేసేది ఇక్కడ పుల్లగంద పులుసుతో పులుసు చేస్తున్నాను కాబట్టి చింతపండు తీసుకున్నానండి ఒక పెద్ద చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది అంతే అంత సైజులో తీసుకున్నాను సో పులుపు ఎక్కువగా ఉండకూడదని నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను మీకు పులుపు మీరు మీకు తగినట్టుగా తీసేసుకోండి చింతపండుని ఇప్పుడు ఇందులో ఒకసారి వాటర్ వేసేసి ఒకసారి ఈ చింతపండును క్లీన్ చేసుకుందాం ఏమైనా డస్ట్ ఉంటే పోతుందన్నమాట ఈ విధంగా క్లీన్ చేసుకొని ఆ వాటర్ని రిమూవ్ చేసుకోవాలి ఓకే వాటర్ అన్నీ రిమూవ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం కావాలంటే వేడి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక ఎప్పుడు కూల్ వాటర్ యాడ్ చేస్తాను సో ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే మనకి ఈజీగా రసం వస్తుంది అలాగే ఈ పుల్లగంద పులుసులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాను చూడండి సో ఒకటి పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి ఇలా చిన్నగా చాప్ చేసుకొని పెట్టేసుకోవాలి అలాగే ఒక ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి నాకు ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాను అనుకోకండి అవి స్పైసీగా లేవు అందుకోసం అని ఎక్కువగా తీసుకున్నాను అలాగే కళ్ళేమాకు కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఒక పది పదిహేను రిబ్బల వరకు తీసుకోండి పులుసు కదా కళ్ళేమాకు చాలా టేస్ట్గా ఉంటుంది మనకి పుల్లగంద పులుసులో ఏ పులుసులో అయినా కళ్ళేమాకు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసుకుందామండి పుల్లగందను వేడి వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాం కదా చూడండి లైట్గా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి ఇంకా కొంచెం పొంగు రావాలి మరగాలన్నమాట ఒకసారి ఒక టూ టైమ్స్ అలా పొంగితే సరిపోతుంది చూసారా ఈ విధంగా మరగాలి ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా మనకి ఇది ఒక్కలన్నీ గట్టిగా ఉంటాయి కాబట్టి ఏం కాదు సో ఇలా ఒకసారి చాక్ తోటి ప్రెస్ చేసుకుంటూ ఉండాలి కొంచెం మనకి తెలిసిపోతుంది కదా బాయిల్ అయినట్టుగా
సో అలా ఒకసారి పొంగొచ్చింది. ఇక నేను చాక్ తోటి ఇలా పైన ఇలా అంటే ఓకే వచ్చేస్తుందండి. సో చెక్ చేసుకున్నాను. సో మనకి వచ్చే విధంగా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వేడి వాటర్లో ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి వాటర్ అన్నీ రిమూవ్ చేసుకుందామండి. సో మనకి ఈజీగా వస్తుంది పైన అదంతా నల్లటిదంతా ఈజీగా వస్తుంది. చూడండి ఇది బాయిల్ అయ్యాక ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుకున్నాను హాట్ వాటర్లో. సో ఇక ఈ వాటర్ని రిమూవ్ చేసుకుందాం. రిమూవ్ చేసుకున్నాక మళ్ళీ ఇదే బౌల్లో కూల్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనకి వేడి మీద ఉన్నప్పుడు వాటి ఆ పైన ఉన్న నల్లటి తీసేయలేము, కొంచెం వేడిగా ఉంటుంది, హ్యాండ్స్ కాలుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే ఆ వేడి అనేది కొంచెం చల్లారుతుంది అన్నమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకోండి. ఒక స్పూన్ తోటి కానీ ఇంకా నైఫ్ తోటి ఏదైనా పర్లేదండి, మీకు ఏది దేంతో అయితే ఈజీగా ఉంటుందో దాంతో ఆ పైన ఉన్నదంతా రిమూవ్ చేసేసుకోండి. ఈ నల్లటిదంతా చూడండి, ఈ విధంగా నేనైతే స్పూన్ యూజ్ చేస్తున్నాను. సో కొంచెం వేడిగా ఉంటుంది ఖచ్చితంగా, కొంచెం వాటర్లో తడిపేసుకుంటా రిమూవ్ చేసుకోవాలి. లోపటంతా వేడిగానే ఉంటుంది, చూసారా నాకు వేడిగా అనిపిస్తుంది, అందుకోసమని నేను కొంచెం వాటర్లో తడిపేసుకుంటూ ఇలా స్పూన్ తోటి మొత్తం రిమూవ్ చేస్తున్నాను. సో వేడి మీద కొంచెం మెత్తగా అయినట్టుగా అనిపిస్తుంది కానీ అంత మెత్తగా ఉండదండి. సో బాగా ఉడికిపోయినట్టుగా అనిపించింది కానీ అంత మళ్ళీ వెంటనే గట్టి అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది చల్లారాక. సో ఈ విధంగా మొత్తం నల్లటి అంతా రిమూవ్ చేసేసుకోండి. చూసారా ఈ విధంగా స్పూన్ తోటి మొత్తం రిమూవ్ చేసేసుకోండి. ఎక్కడైతే మనకి కరెక్ట్గా మట్టి ఉంటుందో అదంతా నల్లటిదంతా పైనంతా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఏమైనా క్రిములు ఉన్నా కూడా పోతాయండి, అంటే మొత్తం మట్టిలో ఉంటుంది కదా, అందుకోసమని చెప్తున్నాను. బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే కూడా పోతుంది. సో ఈ విధంగా మొత్తం రిమూవ్ చేసుకున్నాను చూసారా. సో ఇంకోటి కూడా ఇదే విధంగా అంతా పైన ఉన్న నల్లటిదంతా తొక్కనంతా రిమూవ్ చేసుకుందాం. మనకిది వెంటనే ఇలా కట్ చేసుకుంటా ఉంటే కలర్ అంతా చేంజ్ అవుతుందండి, ఇలా తెల్లగా ఉంది కదా. సో కట్ చేసుకుంటే వెంటనే రెడ్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది ఇది, ఈ పుల్లగంద. సో ఈ విధంగా మొత్తం రిమూవ్ చేసుకోవాలి అన్నీ. చూసారుగా మొత్తం తీసేసానండి, నల్లటిదంతా రిమూవ్ చేసుకున్నాను పైన అంతా. సో మళ్ళీ ఒకసారి ఒక 2 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకుందాం, ఎందుకంటే పైన మొత్తం అదంతా తీసాంగా. చూసారుగా మొత్తం రిమూవ్ చేసుకున్నాం కదా. ఇట్లనే ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అదంతా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందామండి వాటర్లో. నేను ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాను ఈ కర్రీ, ఎందుకంటే మొత్తం మట్టిలో ఉంటుంది, మళ్ళీ అదంతా క్లీన్గా ఉండాలి కాబట్టి నల్లగా ఉంటుంది పైన ఉన్న తొక్కంతా. సో అందుకోసమని నేను ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాను. సో చూసారా ఈ విధంగా ఒకసారి మొత్తం అదంతా పైనదంతా తీసేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. సో ఇక నేను వీటిని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా కట్ చేసి పారేయడానికి ఏమీ లేదండి, అంత ఫ్రెష్గానే ఉంది. సో ఏదైనా మీకు ఫ్రెష్గా లేనిదైతే కట్ చేసుకొని సైడ్స్కి ఏదైనా ఫ్రెష్గా అనిపించకపోతే కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చండి. సో నాకు అలా ఏం లేదు, అందుకోసమని నేను ఇక డైరెక్ట్ అంతా కట్ చేసుకుంటున్నాను. రిమూవ్ చేయడానికి ఏం లేదు, ఓన్లీ నల్లగా ఉన్నది మాత్రం రిమూవ్ చేసుకున్నాను, పైన ఉన్న తొక్కనంతా రిమూవ్ చేసుకున్నాను. సో ఈ విధంగా పెద్ద సైజులోనే కట్ చేసుకుంటున్నానండి. గట్టిగా ఉంది చూడండి ఒక్క, ఎంత మస్తు గట్టిగా ఉంటుందండి ఇది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ విధంగానే ఇక అన్నీ కట్ చేసుకుందాం, పీసులన్నీ రెడీ చేసుకుందాం కర్రీకి కావాల్సినట్టుగా. చూసారా కలర్ ఇలా చేంజ్ అయిందో. సో రెడీ అయిపోయిందండి, ఇక కర్రీ చేసుకుందాం. స్టవ్ మీద ఇప్పుడు కడాయి పెట్టేసుకుందామండి, బౌల్ పెట్టేసుకుందాం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇందులో. చూడండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందామండి, కర్రీకి తగినంత ఆయిల్ వేసుకుందాం ఇందులో. నేనైతే ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను. సో టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. చూసారా మనకి ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఆయిల్లో. ఓకే మనకి ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను స్పైసీగా లేవండి, అందుకోసం కొంచెం ఎక్కువగా తీసుకున్నాను పచ్చిమిర్చి ముక్కల్ని.
సో ఇప్పుడు ఇందులో కొంచెము సాల్ట్ ని వేసుకుందాం. తొందరగా వేగిపోతది, సాల్ట్ వేయడం వల్ల మాడిపోకుండా ఉంటది. సో ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ మొత్తం కలిపేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసుకుందాం. సో ఇది ఆయిల్ లో బాగా వేగిపోవాలి మనకి. ఇవన్నీ మనకి ఆయిల్ లో బాగా వేగిపోవాలి. మనం సూప్ లో కరివేపాకు ఎంత బాగా వేసుకుంటే అంత మంచిదండి. సో ఫ్లేవర్ ఉంటది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. సో ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఆయిల్ లో వేగిపోవాలి. అంటే పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ లో వేగితే సరిపోతుంది. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఆయిల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు తెలిసిపోతది, వేగేక మంచి ఫ్లేవర్ వస్తది, స్మెల్ వస్తా ఉంటది. సో ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం. ఓకే, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న పుల్లగంద ముక్కలు కూడా ఉంటాయి కదండి, అవి ఇందులో యాడ్ చేసుకుందాం. మనకి ఈ ముక్కలు కూడా ఆయిల్ లో ఒక 2 మినిట్స్ వేగిపోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఈ లోపు మనం చింతపండు సూప్ ని రెడీ చేసుకుందాం. చూసారా ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి సూప్ ఈజీగా వస్తది. నానబెట్టేసుకున్నాం కదా 10 మినిట్స్, సో ఈజీగా వస్తది. సో అవి ఆయిల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టే వరకు మనకు ఈ విధంగా సూప్ ని రెడీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పులుపు కదా, అందుకోసమని కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ కి తగినంతగా మీరు మీ స్పైసీ కి తగినంతగా కారాన్ని యాడ్ చేసుకోండి. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా మధ్యలో చెక్ చేసుకుంటాను కాబట్టి మీరు కూడా సాల్ట్ ని మీరు చెక్ చేసుకొని టేస్ట్ కి తగినంతగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం. ముక్కలకి సాల్ట్ కారం అంతా పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. చూసారా ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టేసుకున్న ఈ చింతపండు పులుసును ఇందులో యాడ్ చేసుకుందాం. సో మీకు ఎంత కావాలో అంత మీరు ఆ సూప్ ని యాడ్ చేసుకోండి. నాకైతే ఇలా చేయి అడ్డుపెట్టి యాడ్ చేసుకోవడం అలవాటు. కావాలంటే మీరు ఇంట్లో ఉండే జాలి ఉంటుంది కదా, దానితో వడకట్టుకోవచ్చు. సో అలా కూడా చేసుకోవచ్చండి. నాకు ఇలా అలవాటు కాబట్టి ఇదే ప్రాసెస్ చేస్తూ ఉంటాను. సో ఎంత కావాలో అంత సూప్ ని మీరు యాడ్ చేసుకోండి ఇందులో. ఓకే, యాడ్ చేశాను కదా. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో మంటను పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్. చూసారా మనకి 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకి ఎలా మరుగుతుందో. సో చూడండి, మొత్తము ఆయిల్ అవన్నీ మొత్తం పైన తేలిపోయింది కాబట్టి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం. మరిగిపోతుంది మనకి, ఒక్కలాగూ గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం బాయిల్ అవ్వాలి. మనకి పులుసు కూడా ఎంత మరిగితే అంత పులుపు అనేది ఉండదు, అందుకోసమని బాగా మరిగిపోవాలి. సో మధ్య మధ్యలో ఒకసారి సాల్ట్ అండ్ కారం మీ టేస్ట్కి తగినట్టుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి. సో మరగాలి కాబట్టి ఇంకా మనకి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. చూడండి, ఒకసారి మూత తీసి మనం కర్రీని చెక్ చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అలా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాను. సో ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి ఒక్క ఉడికిందో లేదో కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకుంటా ఉండండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మనం ఈ కర్రీలో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నామండి. ఫైనల్గా మొత్తం కర్రీ రెడీ అయిపోయినట్టే. సో కాకపోతే మనకి
మొత్తం ఉడకాలి కదా వక్క అనేది మనకి మంచి కొంచెం మెత్తగా బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంచేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో మనకి మొత్తం కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి మనకి పుల్లగంద పులుసు రెడీ అయిపోయిందండి కర్రీ చాలా టేస్టీగా ఉంటది వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా మనకి పుల్లగంద పులుసు రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్ గా చాలా బాగుంది నేనైతే ఎక్కువగా ఇది ఫ్రై కంటే పులుసే ఎక్కువ చేస్తానండి అంత ఇష్టం నాకు ఈ కర్రీ చాలా బాగుంటది చూసారా ఇలా పెద్దగా కట్ చేసుకుంటేనే ఆ ముక్కలది ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తది సో అందుకోసమని కొంచెం పెద్దగా కట్ చేస్తా ఉంటాను పుల్లగందని ముక్కలు కొంచెం లైట్గా ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని చేసుకోవాలి కర్రీని సూపర్గా ఉంటుందండి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసినట్టుగా మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి ఎలా ఉందో అనేది మీకు తెలుస్తుంది ఆయన నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పాను ఫ్రెండ్స్ సో మరి మీకు నచ్చిందా ఈరోజు నేను చేసిన ఈ పుల్లగంద పులుసు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నేను చేసిన ఈ పుల్లగంద పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఈరోజు నేను చేసిన ఈ కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుందండి నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ బాయ్